పార్వతి, నన్ను ఒంటరిని చేసి ఈ సమాజంలో ఎలా ఉండగలుగుతున్నావు పార్వతి? నీ బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూసుకోకుండా ఎలా నిద్రపోగలుగుతున్నావు పార్వతి? వాడు వాడెంత గొప్పవాడయ్యాడో తెలుసా? వాడు పోలీస్ ఆఫీసర్ పార్వతి, పెద్ద పోలీస్ ఆఫీసర్. నీ మనసుతో ఆశీర్వదించలేకపోయినా నీ ఆత్మతో వాణ్ణి ఒక్కసారి ఆశీర్వదించు పార్వతి. పార్వతి, నీ బ్రతుకుని ఈ సమాధి పాలు చేసిన హంతకుల అంతం వాడు చూసేందుకు తల్లిగా ఒక్కసారి వాడి కళ్ళలో కనిపించి వాడిలో కసిని పెంచు పార్వతి, కసిని పెంచు. చెప్పు. ఎక్కడ దాచావో చెప్పకపోతే నేను ఇక్కడే సమాధి చేస్తాను. చెప్పు చెప్పు. సార్ కొట్టుకో. సార్ చెప్పాను సార్, చెప్పాను సార్. సార్ అక్కడే అక్కడే దాచాను సార్. కానిస్టేబుల్స్ ఏంటి బాబా అలా చూస్తున్నావు? నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుకొస్తుందా? లేదు. ఈ శ్మశానంలో మీరు ఒంటరిగా? ఒంటరిగా మిగిలిన వాళ్ళకి శ్మశానమే మనశ్శాంతినిస్తుంది బాబా. ఇది నా భార్య సమాధి. ఐఎమ్ సారీ. ఆ సానుభూతి చాలు బాబు నాకు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మనుషుల బొమ్మలతో ఆడుకునే పసిపిల్లవాడు, అందుకే మన ఇద్దరిని ఈరోజు ఇక్కడ ఇలా కలిపాడు. జీవితంలో మీరేదో దెబ్బతిన్నట్లున్నారు, అందుకే సగం వేదాంతిలా సగం నిరాశావాదిలా మాట్లాడుతున్నారు. నేను వేదాంతిని కాదు, నిరాశావాదిని కాదు, జీవితంలో ఓడిపోయిన మనిషిని. మీ మనస్సు బాగా దెబ్బతిన్నది. మీకు భార్య దూరం అయింది, నాకు కన్నతల్లి దూరం అయింది. ప్రేమకు మీరు, ఆప్యాయతకి నేను దూరం అయ్యాం. కన్నీళ్లు కాచడానికి మీకు ఈ సమాధి అయినా మిగిలింది. నాకది మిగలేదు. కనీసం నా తల్లి ఫోటో కూడా నాకు దక్కలేదు. నీ తల్లి ఎంతో ఉత్తమురాలు బాబు. పార్వతీదేవిలా ఉండేది, తన మమకారాన్ని ఉక్కుపాలతో రంగరించి బిడ్డకు పోసేది. బిడ్డ ఏడిస్తే భూకంపం వచ్చినంత కంగారు పడేది, బిడ్డ నవ్వితే దేవుణ్ణే చూసినంత ఆనందపడేది. మీకు మా అమ్మ తెలుసా? అదే, అంతా తెలిసినట్లు చూసినట్లు మాట్లాడుతుంటే. ప్రపంచంలో అందరమ్మల మనసు ఒకటేగా బాబు. నీలో మీ అమ్మను ఊహిస్తూ చెప్పాను అంతే. వస్తాను బాబు. మనం కలిసిన ఈరోజు జీవితంలో మరిచిపోలేనిది. లెగా బాబు, చికెన్ బట్ర. ఏమిటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? ఈరోజు ఓ విచిత్రమైన వ్యక్తిని చూశాను. ఎక్కడ? శ్మశానంలో, అతని భార్య సమాధి దగ్గర. కళ్యాణ్, నువ్వు నన్ను చూసినంత ఆప్యాయంగా చూశాడు. నన్ను చూడగానే అతని కళ్ళల్లో ఏదో తృప్తి ఆనందం కనిపించాయి. తను ఎవరో చెప్పాడా? లేదు, కానీ ఆ మనిషిలో ఏదో చెప్పుకోవాలనే తపన ఉంది. కళ్యాణ్, ప్రపంచంలో ఎందరో విచిత్రమైన వ్యక్తులు ఎదురవుతారు, వాళ్ళందరి గురించి ఆలోచిస్తే మనసు పాడైపోతుంది. ముందు నువ్వు పొంచి ఇదిగో, నా మాట వినకపోతే మళ్ళీ సారా లాగేస్తానంతే.